విరూపాక్ష గుహవాస గాథ భగవాన్ శ్రీ రమణమాషి విరూపాక్ష గుహలో ఉండగా అక్కడి కార్యక్రమం చూస్తుంటే వాసుదేవ శాస్త్రి గారు మొన్న ఉదయం ఆశ్రమానికి వచ్చి భగవాన్ సన్నిధిలో కూర్చున్నారు కుశల ప్రశ్నానంతరం తమ జయంతి జరుపుట ఆరంభించింది వీరేనని భగవాన్ మాతో అన్నారు పులి వస్తే భయపడి దాక్కున్నది వీరేనా అన్నారు ఒక భక్తులు అవును వీరే విరూపాక్షి గుహలో ఉండగా ఒక రాత్రే ప్రథమయామంలోనే ముందు వసారాలు కూర్చున్నాం కింద లోయలోకి వచ్చింది దీపం చూస్తే ఈ పక్కకు రాతని వసారా కటకటాల అవతల లాంతరు పెట్టాం వీరికా తగని భయం తాము గుహలో దూరి మమ్మల్ని కూడా రమ్మన్నారు మేము పోలేదు వీరు గుహలో దూరి ఇనుపకడ్డీల తలుపులు వేసి మహాయోధుడల్లే పులిని గురించి అట్టహాసం చేస్తూ ఇదిగో ఇలా వచ్చావంటేనా ఏం చేస్తానో చూడు భగవాన్ ఉన్నారు ఇక్కడ జాగ్రత్త అని గద్దించసాగరు ఉత్తర కుమార ప్రజ్ఞలల్లే గుహలోనే వీరి ప్రతాపం ఆ పులి కాసేపు అటూ ఇటూ తచ్చాడి తన తోవన తాను పోయింది తర్వాత వీరు సాహసించి బయటకి వచ్చారు భలే పరాక్రమశాలి అన్నారు భగవాన్ శాస్త్రిగారు అందుకొని ఇదే కాదు మరొకసారి పగలే గుహ బయట ఉన్న బండ మీద స్వామి నేను కూర్చున్నాం లోయలో ఒక పెద్ద పులి ఒక చిరుత పులి తచ్చాడుతూ ఉన్నవి స్నేహభావంతో ఉన్న వాటి చర్యలు చిరునవ్వుతో గమనిస్తున్నారు భగవాన్ నాకా తగని భయం గుహకు పోదాం రమ్మంటాను వారా చలనరహితులు నేను మాత్రం గుహనే ఆశ్రయించాను అవి రెండూ కాసేపు తచ్చాడి స్వామిని చూస్తూ ఏ భయ వికారాలు లేకుండా సాధు జంతువుల ఒకటి కొండపై భాగానికి ఒకటి కిందకి వెళ్ళాయి ఇక ధైర్యంగా బయటకు వచ్చి స్వామి ఆ రెండు అంత సమీపంలో తిరుగుతుంటే భయం పుట్టలేదా అన్నాను శ్రీవారు చిరునవ్వుతో ఎందుకు రా భయం చూస్తూనే అనుకున్నా ఒకటి కిందకు ఒకటి పైకి పోతావని అలాగే పోయినవి మనం అమ్మో పులి అని కంగారు పడితే అవన్నీ అమ్మో మనిషి అని భయపడి మింగేస్తాయి మనకా వీత లేకుంటే వాటికి ఉండదు సహజంగానే సంచరిస్తాయి అన్నారు వారెంత చెప్పినా నా భయం పోలేదన్నారు శాస్త్రిగారు నాకు గుండె నిలిచిపోయినప్పుడు కౌగులించుకొని ఏడ్చింది వీరేనని ఆ కథ ఈ విధంగా చెప్పారు భగవాన్ ఒకనాడు నేను వాసు ఇతరులు నూనె సీకాయ్ తీసుకుని స్నానార్థం విరూపాక్ష గుహ నుండి పచ్చయ్యమ్మ కోవల ముందున్న కోనేటికి వెళ్ళి స్నానానంతరం కొండకు అడ్డదోమన పోతూ ఉండగా అలసట వల్ల తాబేలు వద్దకు వచ్చేసరికి చెతికిలి పడ్డాను అప్పటి అనుభవం అంతా నా చరిత్రలో రాసి ఉంది కదా అన్నారు భగవాన్ శాస్త్రిగారు అందుకుని అవును అంతా దూరంగా నిశ్చి దుఃఖిస్తుంటే నేను అమాంతం కౌగలించుకున్నాను అప్పుడు బ్రహ్మచారిని కదా ఆ స్వతంత్రం నాకే మరెవ్వరూ స్వామిని తాక్కేవారు కాదు అలా పది నిమిషాలు పది నిమిషాలు ఉన్నారనుకుంటాను అంతలో చైతన్యం వచ్చింది అంతులేని సంతోషంతో గంతులేశానన్నమాట ఎందుకు రా ఏడుపు పోయినా పోతే చెప్పకుండా పోతానట్రా అని ఎంతో ఓదార్చారు భగవాన్ హఠాత్తుగా ఎదుటనున్న ప్రకృతి దృశ్యం అదృశ్యమై కొంత దృష్టి పదమున కడ్డుగానొక దవళంబ ధవళాంబరము అంటే తెల్లని వస్త్రం లాగబడినట్లుంది ప్రకృతి దృశ్యం ఒకట ధవళాంశకము లాగినట్లుండుట క్రమక్రమంగా జరుగుతున్నందున కొంతసేపు ఆ తెర కొంత ప్రకృతి కొంత కానవచ్చుచుండెను కానీ త్వరలోనే ప్రకృతి అంతర్షితమయ్యను ఈ దృశ్యం ఆరంభం కాగానే దారిలో తాబేలు బండ అనే గొప్ప పాషాణం ఉన్నది అక్కడికి వచ్చినప్పటికీ స్వామికి అనుభవం కలిగింది వారి మాటలలో నడుచుటమాని అది తొలగగా కొంచెం నడిచాం నా శరీర వైవర్ణ్యం వాసుకౌగిలింత అతని దేహం వణుకుచుండుట అందరి ఏడుపులు వారి మాటలు సర్వం తెలుస్తూనే ఉన్నాయి కాళ్ళు చేతిలో చల్లనబడుట హృదయ చలన ఆగుట తెలుస్తున్నాయి కానీ భయం కలగలేదు ధ్యానధార అహంస్ఫురణ పోలేదు పద్మాసన స్థుడ పద్మాసన స్థుడనై ఉన్నాను వెనక రాయిని ఆనుకొని లేదు రక్త ప్రసారం లేకున్నాను బంధం విడలేదు ఇలా పదైదు నిమిషాలు గడిచాయి తటాలను శరీర మాధ్యంతం శక్తి ప్రసారమైంది హృదయ చలనం రక్త ప్రసరణం అతి తీవ్రంగా ప్రారంభమైనవి శరీర వైవర్ణ్యమును పోయింది ప్రతి రోమ కూపమందును విపరీతంగా చెమట కమ్మింది నేనంత కన్నులు తెరిచి లేచి పోదం పదండి అన్నాను తర్వాత ఏ తొందర లేక విరూపాక్ష గుహ చేరుకున్నాము ఈ ఒక్క మారే రక్తప్రసారం నిశ్వసనము రెండును ఆగిపోట జరిగింది కావలేని ఈ స్థితిని నేను తెచ్చుకోలేదు చనిపోయిన దేహం ఎలాగనూ చూద్దాం తలంపూలేదు అప్పుడప్పుడు ఇవి కలుగునా అని ఆ పర్యాయమతి అతి తీవ్రంగా ఉంది అంతే